వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. అసలు మెగాస్టార్ చిరంజీవి అల్లు వారు అల్లుడు కాకపోయి ఉంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ ఎలా అయ్యేవాడు అంటూ సోషల్ మీడియాలో గాడ్ పోస్టులు పెడుతున్నారు మెగా అభిమానులు. మరోవైపుకి వీటి కౌంటర్గా అల్లు వారి అల్లుడు అయినా తర్వాతే చిరంజీవికి మెగాస్టార్ అయ్యాడంటూ పోస్టులు పెడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. దీంతో అసలు చిరంజీవిని అల్లుడుగా చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదటి ప్రపోజ్ చేశారనే విషయాన్ని క్లియర్గా అల్లు అరవింద్ చెప్పిన వీడియో వైరల్ అవుతుంది. ఆలీతో సరదాగా అనే టాక్ షోలో అసలు చిరంజీవిని అల్లుడుగా చేసుకోవాలనే ఆలోచన ఎవరిది అంటూ ఆలీ అడగగా దానికి క్లారిటీగా ఆన్సర్ ఇచ్చారు అల్లు అరవింద్. చిరంజీవిని అల్లుడుగా చేసుకోవాలనే ఆలోచన మా అమ్మగారిది. అసలు ఆ ఆలోచనకు నాంది మా అమ్మగారే. ఒకరోజు అమ్మ హాల్లో కూర్చొని ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీశారు. ఎదురుగా ఒక అతను నిల్చొని ఉన్నాడు. ఏమండి, సత్యనారాయణ గారు ఉన్నారా అంటూ అడిగారు. ఆ సత్యనారాయణ మా బంధువే, మా ఇంటి పైన ఉన్న గదిలో ఉండేవారు. ఆయన్ని చూడడానికి వచ్చిన పెద్ద మనిషి చిరంజీవి. సత్యనారాయణ ఉన్నాడా అని చిరంజీవి అడగడంతో పైన ఉన్నాడమ్మా ఇలా వెళ్ళు అంటూ దారి చూపించింది మాయమ్మ. సత్యనారాయణతో మాట్లాడేసి ఒక అరగంట తర్వాత చిరంజీవి కిందకు వచ్చేసి వెళ్తూ వెళ్తూ వస్తానమ్మా అంటూ అమ్మకు చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే సత్యనారాయణని కిందకు పిలిచారు మా అమ్మ. నీ దగ్గరకు వచ్చిన ఆ అబ్బాయి సినిమాల్లో చేస్తాడు చిరంజీవి కదా అని అడిగారంట. అవును అత్తయ్య, ఆయనే అని సత్యనారాయణ చెప్పడంతో నీకు ఫ్రెండా, మనవాళ్ళేనా అని ఆరా తీశారు అమ్మ. మనవాళ్ళే అని తెలియడంతో రాత్రి మా నాన్నగారు వచ్చాక ఇందాక చిరంజీవి వచ్చాడు, పైన సత్యనారాయణతో మాట్లాడి వెళ్ళారు, అబ్బాయి చక్కగా ఉన్నాడు, వేషాలన్నీ బాగానే వేస్తున్నాడు కదా, మన అమ్మాయికి ఆలోచించకూడదా అని అమ్మ ప్రపోజ్ చేశారు. ఊరుకో సినిమా వాళ్ళకి మళ్ళీ మనమిచ్చి అంటూ నాన్న వెంటనే ఆ టాపిక్ కట్ చేశారు. కానీ అమ్మ ఆ టాపిక్ వదలలేదు, తర్వాత తనకు కూడా చెప్పారంటూ అల్లు అరవింద్ అన్నారు. ఆ డిస్కషన్స్ అలా నడుస్తున్న సమయంలోనే మన ఊరి పాండవుల సినిమా కోసం చిరంజీవి గారితో నాన్న కూడా ఓ 20 రోజులు రాజమండ్రిలో షూటింగ్లో ఉండవలసి వచ్చింది. అప్పుడు నాన్న సీఐడి వర్క్ మొదలుపెట్టారు. పాపం అది చిరంజీవి గారికి తెలియదు. బాబు మందు తాగుతున్నాడా, అమ్మాయిలతో స్నేహంగా ఉంటున్నాడా ఇలాంటివన్నీ ఆరా తీశారు. మొత్తానికి బాబు చాలా బుద్ధిమంతుడు, చాలా మంచోడు, ఎలాంటి అలవాట్లు లేవు, అన్ని మంచి లక్షణాలే అని నాన్న తెలుసుకున్నారు. వెంటనే ఇంటికి వచ్చి ఇదే విషయం అమ్మకు చెప్పడంతో సురేఖ చిరంజీవి పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇంద్ర సక్సెస్కి కారణం ఇదే. చిరు వీడియో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరంజీవిని అల్లుడుగా చేసుకోవాలని అల్లు ఫ్యామిలీ ఎంతగా తాపత్రయపడిందో ఇప్పుడు తెలిసిందే కదా అంటూ పోస్టులు పెడుతున్నారు. అల్లు వర్సెస్ మెగా వివాదం మాటేమో కానీ ఇటు మెగా ఫ్యాన్స్ అటు అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో కొట్టుకుంటున్నారు.